గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం ఆధ్వర్యంలో ఏలూరులో ప్రదర్శన నిర్వహించి అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. జూట్ మిల్ సెంటర్ నుంచి ప్రారంభమైన ప్రదర్శన ఫ్లైఓవర్, ఫైర్ స్టేషన్ సెంటర్, జిల్లా పరిషత్ సెంటర్ల మీదుగా కలెక్టరేట్కు చేరుకుంది. ఈ ప్రదర్శనలో జిల్లా నల్మూలల నుండి పెద్ద సంఖ్యలో వీఆర్ఏలు హాజరయ్యారు. వీఆర్ఏలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, తగ్గించిన డిఏను యథావిధిగా కొనసాగించాలని, నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి వీఆర్ఏల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఆర్ లింగరాజు మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండగా విజయవాడలో వీఆర్ఏల ధర్నా శిబిరానికి విచ్చేసి తాను ముఖ్యమంత్రి అయిన వారం రోజుల్లోగా వేతనాలు పెంచుతానని, సమస్యలను పరిష్కరిస్తానని ఇచ్చిన వాగ్దానం 3.5 సంవత్సరాలు గడిచినా అమలు కాలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే వీఆర్ఏలకు కనీస వేతనం 26,000 చేయాలని డిమాండ్ చేశారు. గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా అధ్యక్షులు క్రే బ్రహ్మాజీ, కార్యదర్శి చంద్రశేఖర్లు మాట్లాడుతూ, వీఆర్ఏలకు ఏళ్ల తరబడిస్తున్న డిఏను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిలిపివేసిందని విమర్శించారు. ఇస్తున్న డిఏను తగ్గించడం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదని, జగన్ ప్రభుత్వమే ఈ రకంగా దుర్మార్గంగా వ్యవహరించిందని తప్పుబట్టారు. నామినీలు ఏళ్ల తరబడి పనిచేస్తున్నా వారిని వీఆర్ఏలుగా గుర్తించకపోవడం అన్యాయమని అన్నారు. తక్షణమే వారందరినీ వీఆర్ఏలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమానికి గంగాధర్, వల్లి కాళేస, ఆంజనేయులు, పకీర్, మీరావలి, నర్సన్న, మోహన్ రావు, రవి తదితరులు నాయకత్వం వహించారు. చంద్రబాబు గారి టైంలో మా వీఆర్ఎల్ అందరూ కూడా పోరాడి సాధించుకున్నారు డిఏని 300 రూపాయలు ప్రతి నెల. ఆ డిఏని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తీసుకోవడం అనేది చాలా దారుణమైన చర్య. మా పొట్ట మీద కొట్టాడైనా ఆ రకంగా ఆ యొక్క రికవరీ చేసినటువంటి డిఏ ప్రతి నెల గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. దాన్ని మాకు మాది మాకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే గత అనేక సంవత్సరాలుగా నామినీలుగా పనిచేస్తున్నారు వీఆర్ఏలు, వినతిపత్రం కలెక్టర్ గారికి ఇస్తాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి వీఆర్ఏల సమస్యలను పరిష్కారం చేయాలని మేము కోరుతా ఉన్నాం. సిఐటియు దీనికి పూర్తిగా మద్దతు ఇస్తా ఉన్నాయి. ఇక వీఆర్ఏలుగా పనిచేస్తున్న వాళ్ళు కనీసం కుటుంబం పోషణకే ఖర్చు లేక తక్కువగా ఉంటూ చాలీసాలని జీవితాన్ని గడుపుతున్నాము. అది సామాజిక న్యాయం కాదని ఈ విధంగా మేము వీఆర్ఏ సంఘం తరఫున గుర్తు చేస్తూ పాదయాత్రలో పార్టిసిపేట్ చేస్తున్నాము. కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి మా యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని కోరుకుంటున్నాము.